One and go. Hey, viewers! బాగున్నారా? ఎలా ఉన్నారు? ఇవాళ నాతో ఒక టీం ఉన్నారు, రాజా మీర్కేక. యాక్చువల్లీ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయింది, 1 అవర్. ఒక క్వశ్చన్ అయ్యడం మర్చిపోయా, అది ఇప్పుడు అడిగేస్తాను. రాజా మీర్కేక ఎందుకు పెట్టారు? ఎవరి రాజు? నేనైతే కాదు, ముగ్గురు అందరూ రాజులే. వీళ్ళు చేసే అచీవ్మెంట్ అంత గొప్పది. ఓకే, సో దట్స్ వై యు పుట్ ద టైటిల్ రాజా మీర్కేక. అంటే ప్రతి ఒక్కరు ఎలా వచ్చింది అంటే, ఎవరిని చూసి వచ్చింది ఈ టైటిల్ ఎందుకు పెట్టాలి? అంటే మనం చేసే పని లైఫ్లో ఏదో కొద్ది సందర్భాల్లో మాత్రమే ప్రతి ఒక్కరిని ఎవరో మామా నువ్వు కేక, బావా నువ్వు కేక అంటే, నా కథలో నా కుర్రాళ్ళు చేసే పని ది బెస్ట్ అనమాట. కొన్ని వేల మంది, లక్షల మంది లైఫ్స్ని సేవ్ చేసే ఒక కాన్సెప్ట్. సో వీళ్ళు అంత గొప్ప పని చేశారు కాబట్టి రాజాస్ మీరు కేక. సూపర్. నిజంగా ఎవరన్నా ఒక తోపు పని ఏదైనా చేశారంటే అబ్బా నువ్వు కేకరా అంటాం కదా. సో అలాగా మా నలుగురు బ్యాచ్ ఏదైతే ఉందో ఓ తోపు పని చేస్తాం సినిమాలో. నిజంగా ఎవరికి వాళ్ళు తోపే, నలుగురు, 4 క్యారెక్టర్స్ కూడా. సో అందుకే రాజా మీరు కేక. టైటిల్లో కూడా ఇప్పుడే క్లారిఫికేషన్ వచ్చేసింది కదండి. ఒక 1 అవర్ ఇంటర్వ్యూ జరిగింది. ఇంకా లాస్ట్ ఇయర్ హేమంత్ ఉన్నారంటే ఇంటర్వ్యూ గురించి చెప్పక్కర్లేదు. ఇంటర్వ్యూ నేను చేశాను, వాళ్ళు యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ఐ డ్రీమ్. నేను అడక ముందే చెప్పేసావా, ఆబ్వియస్గా అడుగుతారని. సో ఇట్ ఇస్ ద షో విత్ హర్షిని. ఇంటర్వ్యూ తొందరలో పెట్టేస్తామండి. వి హ్యాడ్ ఏ నైస్ టాక్, ఒక 1 అవర్ జరిగింది. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్.